ఛార్జ్ వచ్చేసైతే 30% అయితే అయింది. 1 అవర్ 15 మినిట్స్ పెట్టాను, 30 రూపీస్ తీసుకున్నారు. సో ఇంకా ఎక్కువసేపు పెట్టచ్చు, బట్ ఏంటంటే నేను ఈరోజు అయితే మైసూర్ ఈరోజు కంప్లీట్ చేసేయాలి. అన్నీ నియర్ బై అని ఉన్నాయి. సో నియర్ బై ఉన్నాయన్నీ కవర్ చేసేసి, ఇక్కడిక్కడ ఉన్నాయన్నీ కవర్ చేసేసి మళ్ళీ వచ్చి ఛార్జ్ అయితే పెట్టేసుకొని నైట్కి మైసూర్ రోడ్ వచ్చి సారీ ఊటీ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతాను. ఫస్ట్ అయితే ప్యాలెస్కి వెళ్తాను, ఇక్కడ ప్యాలెస్ నియర్ బై చూపించింది. సో ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మెయిన్ చూసే వచ్చే 2-3 లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ప్యాలెస్ చూసేసి తర్వాత ఒకటి చర్చ్ ఒకటి ఉంది, అదొకటి చూడాలి. నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఒకటి, కొన్ని థంబ్నైల్కి అయితే ఫొటోస్ దిగాల్సినవి ఒకటి ఉన్నాయి, అవి కూడా దిగేస్తాను. సో ప్యాలెస్ దగ్గర అయితే కలుసుకోవచ్చు. ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాను, బట్ పార్కింగ్ ఎక్కడ అన్నదే తెలియట్లేదు. ఐ థింక్ పార్కింగ్ ఇస్ హియర్. సో ఎదురుగా అయితే బైక్ అయితే ఇక్కడే పెట్టుకుంటాను, కనిపిస్తుంది కాబట్టి. జస్ట్ 2-3 మినిట్స్ అయితే చూసేసి టికెట్ కౌంటర్ కూడా ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళి చూడడానికి. అయితే ఇంత ఉంది అందరు, ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్. మొత్తం చూడండి వేరే లెవెల్లో ఉంది, ఇది చాలా పెద్దది ఉంది ప్యాలెస్ వచ్చేసి. బట్ లోపలికి వెళ్ళిన కెమెరా సార్ నాట్ అలౌడ్ అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా. దాన్ని నేను ఒక్కడనే చూసే ఏం యూజ్ ఉందో చెప్పండి, నేను చూసే కదా మీకు చూపిస్తానే కదా దానికి వాల్యూ ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ అయితే ఇదిగోండి, నా బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్. లోపల ఇంకా చాలా పెద్దది ఉంది, వెళ్ళడానికి అయితే నా లగేజ్ అయితే బయట ఉండిపోయింది, బైక్ దగ్గర వదిలేసాను. సో లోపలికి అయితే వెళ్ళలేను, అండ్ కెమెరా కూడా అలౌ లేదు లోపలికి. ఎంత పెద్దది ఉందో అమ్మా, ఇంత పెద్దది ఎలా కట్టారా? చూడండి ఏమైనా ఉందా ఇది, చూడండి ఎంత పెద్దది ఉందో. ఇంకైతే ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2-3 ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఆ ప్లేసెస్ అయితే కవర్ చేసేసి ఈరోజుకైతే మైసూర్ అయితే క్లోజ్ చేసేస్తాను. సో ప్యాలెస్ అయితే చూసారు కదా, ప్యాలెస్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ మైసూర్ దగ్గర ఇంకొక ప్లే ఇది సారీ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అయితే రైల్వే స్టేషన్ ఉంది, మైసూర్ రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళి అయితే ఒక తన్మేల్కి అయితే ఒక ఫోటో తీయాలి. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడైతే ఒక ఫోటో తీసేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతాను. ఈరోజు వచ్చేసి అయితే మొత్తం ఇవే ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి. ఎగ్జిట్ వచ్చేసి అక్కడ ఒకటి ఉంది, ఎంట్రన్స్ వచ్చేసి అదనుకుంటా మేబీ. నాకైతే ఇటు సైడ్ నుంచి అయితే చూపించింది. ఓ ఫొటోస్ ఇక్కడే తీసి ఇక్కడే ప్రింట్ తీసి ఇచ్చేస్తున్నారు. సో మొత్తానికి ఇది మైసూర్ ప్యాలెస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2-3 ప్లేసెస్ అయితే ఉన్నాయి, అందులో ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో 2 ప్లేసెస్ అయితే కవర్ చేసేసి ఇంకా మైసూర్ నుంచి అయితే ఊటీ అయితే స్టార్ట్ అయిపోతాను ఈరోజు వచ్చేసి. మేబీ
నైట్ అయితే పెద్ద అయితే కవర్ చేయను, 150 కిలోమీటర్స్ ఎంత ఉంది 131 కానీ ఇక్కడ నుంచి ఊటీ. సో మార్నింగే రైడ్ చేస్తాను, ఎందుకంటే రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తాళేజ్ దగ్గర నుంచి వచ్చైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను వేరే అనదర్ లొకేషన్కి. అయితే బాగా చీకొని ఉంది, అందుకే నేను ఎంత త్వరగా బయటకు వచ్చానంటే ఇవన్నీ బయటికి ఇలా వచ్చాను, నేను ట్రైన్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేయకుండా నెక్స్ట్ లొకేషన్ వచ్చి మైసూర్ సిటీ కార్పొరేషన్. దీనికి ఒక ఫోటో లాగుదాం మొబైల్లో. అన్ని మ్యాక్సిమం ఫొటోస్ కవర్ చేసుకోవడమే బికాస్ టైం లేదు నాకు వచ్చేసి. మైసూర్ బస్ స్టాండ్ ఇది వచ్చేసి కర్ణాటక మైసూరు బస్సెస్ భలే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వెళ్ళిన బస్ బే 2 బస్ బే 3 అని చెప్పేసి ఉన్నాయి. క్లైమేట్ అయితే మాత్రం 5 మినిట్స్కి ఒకసారి చేంజ్ అయిపోతుంది. ఓ సిగ్నల్ రైల్వే స్టేషన్కి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు. ఇప్పుడు నుంచి ఇంకా అమౌంట్ అయితే అయిపోయింది, నా దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి. అయితే ఇప్పుడు ఫుడ్ తిన్నంత అయితే అయిపోయింది, ఇప్పటి నుంచి ఇంకా ఫ్రెండ్స్కి ఎవరో ఒకరికి కాల్ చేసి అడగాలి. ఇప్పుడు వచ్చేసి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇదిగోండి రైల్వే స్టేషన్, ఇది ఇక్కడ ఐలవ్ మైసూర్ అని ఎక్కడ ఉంది. ఇక్కడ మైసూర్ అని లేదు. వెనక నుంచి హవా హార్న్ బాధేస్తున్నాడు వీడు, ఆవిడ పే అనుకుంటాను. చూడ ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది ప్యాలెస్ అని చెప్పి చూపించింది, కాకపోతే ఇక్కడ స్నో ప్యాలెస్ అంటే ఇది వచ్చేసి లోపల స్నో ఉంటుంది అనుకుంటాను. ప్యాలెస్ లోపల స్నో ప్యాలెస్ అంటది. ఎంత మరి టికెట్ తెలుసుకుందాము. ఇది వచ్చేసి టికెట్ వచ్చేసి ప్రైస్ ఎక్కడ చూపించట్లేదేంటి. 15 మినిట్స్ ప్రిపరేషన్ టైం. ఫార్టీ ఫైవ్ మినిట్స్. ఫస్ట్ సీజన్ వచ్చి 10 to 11 అంట. ఇప్పుడు అడుగుతాను ఇక్కడ టికెట్ ఎంత అన్నది. అందర్ టికెట్ కిత్నా కిత్నా ఉదర్ 550. ఓకే నో ప్రాబ్లం, 550 రూపీస్. ఓకే మనం ఇందులోకి వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే వెళ్తే నెక్స్ట్ వేరే విలేజ్కి అయితే వెళ్ళలేము. 550 రూపీస్ అంట. 550 అనగానే గుర్తొచ్చేది ఏంటంటే నిన్న నైట్ దొబ్బెట్టింది, సో మనకు 550 అయితే వచ్చి రాలేదు. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సన్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాను, అది కూడా నియర్ బై 2.7 కిలోమీటర్స్ అయితే ఉంది. సో
అది కవర్ చేసేసాక ఫైనల్గా అయితే ఇంకా చర్చ్ చూసుకొని ఇంకా ఇక్కడి నుంచి ఊటీ అయితే స్టార్ట్ అయిపోతాను. అన్నీ ఇక్కడ అయితే నియర్బైనే ఉన్నాయి లొకేషన్స్. సో చార్జ్ కూడా అయిపో వచ్చేసింది, ఇంకా మొత్తం అంతా ఎక్కువలోనే ఇంకా రైడ్ చేస్తున్నాను. ఇక్కడ చార్జ్ అంతా ఎక్కలేదు కాబట్టి, సో ఇప్పుడు మళ్ళీ చార్జ్ పెట్టేసి రెస్ట్ అయితే తీసుకుంటాను. మేబీ వీడియో అయితే ఎడిట్ చేయాలి, సెకండ్ డే వీడియో అయితే ఈరోజు ఎడిట్ చేసేస్తాను. టుమారో అయితే పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయాలి. మ్యూజియం, వెల్కమ్ టు శాన్ మ్యూజియం. 3D సెల్ఫీ గ్యాలరీ అంట, టూరిస్ట్ స్పాట్ వచ్చేసి ఇది. అండ్ టికెట్ కౌంటర్ వచ్చేసి మరి అంతా తెలియదు, కనుక్కుంటాను అది కూడా. అండ్ మ్యూజియం ఇండియాస్ ఫస్ట్ అంట, ఇండియాస్ ఫస్ట్ శాన్ మ్యూజియం, చమ్డి హిల్ మెయిన్ రోడ్, మైసూర్ 10. హౌ మచ్ టికెట్ ప్రైస్ ఇన్సైడ్? 60 రూపీస్ టికెట్ ప్రైస్. యా, ఇంకా మీరు వస్తే కనుక శాండ్ విజయం కూడా విజిట్ చేయండి. లోపల అయితే శాండ్తో కట్టిన అంత పెద్దది ఏం లేదు, చిన్నదే ఉంది. లోపల ఆయన కట్టిన తీస్తే చూసారా మీరు, చిన్నదే ఉంది ప్లేస్ కూడా. కార్ మ్యూజియం అది మాత్రం, అది కార్ మ్యూజియం అయితే మాత్రం నాకు వేరే లెవెల్లో నచ్చింది. అది సీ షెల్స్ అంట, సీ షెల్ ఆర్ట్ మ్యూజియం. ఇవన్నీ మన వైజాగ్లో వాళ్ళు ఉన్నారు షెల్స్. అయితే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఓ బాబాయ్, చాలా హైట్ ఉంది ఇది వచ్చేసి. చూడండి ఇది వచ్చేసి ఎంత హైట్ ఉందో. బా, పార్కింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళిపోదాం, పార్కింగ్ అయితే లోపల చేస్తాం. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇన్సైడ్కి అయితే వెళ్తున్నాను చర్చ్ లోపలికి అయితే. లోపలైతే వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ వీడియో అయితే తీయనివ్వలేదు, ఆపించేశారు. సో బయటే చూపిస్తున్నాను ఇదంతానే. మైసూర్లో నేను చర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్, ఇంకా లాస్ట్ ప్లేస్ ఇది. ఇంకా ఈరోజుకి ఇంకా ఛార్జ్ పెట్టేసుకుని ఇంకా నుంచి అయితే ఊటీ అయితే స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు వచ్చి మేబీ కొంచెం ఒక 10 to 20 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేస్తాను. ఇప్పుడు కవర్ చేసేసి రేపు మార్నింగ్ అయితే ఇంకా మైసూర్ రోడ్ అయితే బాగుంటుంది కాబట్టి మార్నింగ్ రైడ్ చేస్తాను అది వచ్చేసి. సో ఇప్పుడైతే ఛార్జ్ పెట్టేసుకుంటాను, ఇప్పుడు వెళ్ళి ఛార్జ్ ఫుల్గా పెట్టేసుకొని కొంచెం స్టార్ట్ అయిపోతాను. కొన్ని కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ అక్కడ అయితే ఛార్జ్ పెడతాను, ఎందుకంటే ఘాట్ రోడ్ రేపు రైడ్ చేసేది అంతానే. ఓకే, అయితే వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మార్నింగ్ వచ్చిన బంక్కి అయితే వస్తాను ఛార్జ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఛార్జ్ చేసుకుని అయితే కొంచెం ఫ్రంట్కి అయితే మూవ్ అయిపోతాను. ఈ నైట్కి వచ్చేసి ఆ మైసూర్కి 100 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇక్కడ నుంచి అయితే 128 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది.
సో మనం 2 టైమ్స్ అయితే ఛార్జ్ చేయాలి. సో ఇంకా ఛార్జ్ ఇక్కడ పెట్టేసుకొని సో మూవ్ అవుతాను ఇంకా. నో బాబాయ్ ఛార్జ్ అయితే పెట్టేస్తాను ఇంకెక్కడ. చార్జర్ కలర్ మారిపోయింది దెబ్బకి. ఇది అంకెలా లేదండి. మార్నింగ్ ప్లగ్ బోర్డ్ అయితే పెట్టి పెట్టాను, ఇప్పుడు ప్లగ్ బోర్డ్ పెట్టలే, వైర్ కూడా అంకలేదు. ఓకే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇంకైతే ఇక్కడితో అయితే ఇదైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఛార్జ్ అయితే ఇంక ఇక్కడ పెట్టుకుని నేను డే 2 వీడియో అయితే ఎడిట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకెలా బైక్ మీద కూర్చొని ఇంకెలాగో 6 అవర్స్ టైం ఉంది కాబట్టి డే 2 వీడియో అయితే ఎడిట్ చేసేస్తాను. ఈరోజు ఎడిట్ చేసి టుమారో ఈవినింగ్ కల్లా డే 2 వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. చాలా అయితే కష్టంగానే ఉంది చేయడానికి, బట్ అయితే చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఓకే. That's